సీతాపురం ఎంపీ రఘురామకృష్ణుల రాజు గారు అరెస్టు గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజున ఆయన ఎంపీగా ఉన్నారు నరసాపురం పార్లమెంట్ నుండి అంటే అది మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దయతోనూ ఆయన పెట్టిన భిక్షతోనూ ఈ రోజున ఆయన ఆ పార్లమెంట్ కి ఎంపీగా ఉండడం జరిగింది. మా పార్టీ గుర్తు మీద మా పార్టీ నుండి గెలిచి ఈ రోజున ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ఆయన మాట్లాడే విధానం చూసిన, ఆయన భాష చూసిన నిజంగా ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఏమీ కూడా అక్కడ కనిపించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు, ప్రజలకి సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఈ రోజున ఆయన గెలిచి 2 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా ఆయన పార్లమెంట్ లో ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున ప్రజలందరూ కూడా కరోనా విపత్తులతో బాధపడుతుంటే వాళ్ళకి అండగా ఉండవలసింది పోయి ఈ రోజున వాళ్ళకి భయాందోళన కలిగించే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం కోసం వాళ్ళకి అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ప్రజాప్రతినిధులకి ఉంది. ఈ రోజున ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎవరైతే కోవిడ్ వారియర్ గా ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రంట్ లైన్ లో వాళ్ళందరికీ సపోర్ట్ గా ఉంటూ ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ వాళ్ళకి అందించవలసిన ట్రీట్మెంట్స్ అన్ని కూడా అందించే విధంగా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటుంటే సేవలు అందిస్తుంటే ఈయన ఓన్లీ మీడియాకి అంకితమైపోయి ప్రెస్ మీట్లతోనూ డిబేట్లతోనూ సోషల్ మీడియాలో ఏదో హల్చల్ చేసేయాలి, ఏదో హీరోగా తనకంటే ఏదో ఒక ముద్ర వేసేసుకోవాలని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను పట్టుకుని వచ్చి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి తప్ప ఈ రోజున మరి ఆయన మాట్లాడే విధానం మార్చుకోవాలి, ఆయన ప్రజాప్రతినిధిగా ఎదగాలి అంటే మరి ప్రజలకు అందుబాటులో ఉండాలి, సేవ చేయాలి. ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల అతనికి కొత్తగా వచ్చేదేమీ లేదు. ఆల్రెడీ రావాల్సిన అన్ని బిరుదులు ఆయనకి అన్ని అందరూ ఇస్తూనే ఉన్నారు. ఈ రోజున మేమందరం కూడా ఆయన అరెస్ట్ను అయితే సమర్థిస్తున్నాం. ఎందుకు సమర్థించవలసి వస్తుందంటే ఆయన బిహేవియర్ను బట్టి, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి చట్టం చర్యలు తీసుకోవడం అనేది తప్పు కాదనేది మా వాదన. ఆయన సమర్థిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. వ్యాక్సినేషన్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన ఆక్సిజన్ సప్లై కానివ్వండి, అవన్నీ కూడా నియంత్రించేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ప్రతి నియంత్రణ కూడా ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా సమయానికి ప్రజలకి, ముఖ్యంగా పేషెంట్స్ కి అందించవలసిన ప్రతి సౌకర్యాన్ని అందిస్తూ, ఈవెన్ మొన్న తెలంగాణ వెళ్తున్న పేషెంట్స్ ని అంబులెన్స్ ఆపుతుంటే వాళ్ళతో ఆ ప్రభుత్వంతో కూడా మాట్లాడి మన ప్రభుత్వం చర్యలు తీసుకుని అక్కడ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఈ రోజున ప్రభుత్వం తరఫున ప్రజలకి అందవలసిన ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుంటుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తాను ఏదో హైలైట్ అయిపోతానని, తాను ఏదో హీరో అయిపోతానని, హీరోయిజం చూపించుకోవాలని ఒక ఉన్మాదిలాగా ఈ రోజున మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆయన భాష విధానం, ఆయన మాట్లాడే భాష అన్ని ఎంత భయంకరమైన బూతులతో కూడిన భాష, వ్యంగ్యంతో కూడిన భాష. అంటే ఒక ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఈ రోజున ప్రజలు మనల్ని పొందాలంటే, ప్రజల దగ్గర నుండి మనం గౌరవం పొందాలంటే ప్రజలతో మమేకమవుతూ, ప్రజలకి అనుగుణంగా ఉంటూ, ప్రజల యొక్క కష్ట సుఖాల్లో మేము ఉన్నామంటూ ఉన్నవాళ్లే ప్రజాప్రతినిధులుగా ఉండగలుగుతారు. ఈ రోజున ఆయన ఓన్లీ ఏదో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన స్క్రిప్ట్ ను పట్టుకుని ఆ ప్రతినిధులు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈయన ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ ను పట్టుకుని వచ్చి ఆ మీడియా ముందు కూర్చుని డిబేట్లో వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ఆయన పార్లమెంట్ లో ఒక పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారంటే దానికి కారణం ఎవరు? ఏ పార్టీ వలన ఈ రోజున ఆయన ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు అనేది ఆయన గ్రహించాలి. ఈ రోజున అవన్నీ కూడా మర్చిపోయి ఒక ఉన్మాదిలాగా
భయంకరమైన భాషాజాలంతో ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆ ఎంకరేజ్ చేసే విధానాన్ని బట్టి కూడా తను ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తుందో కూడా తెలియకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, చట్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూ చట్టానికి వ్యతిరేకంగా అతను మాట్లాడే విధానాన్ని బట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం అనేది సమంజసం. ఈ రోజున ఆయన అరెస్ట్ చేయడం అనేది మేమైతే సమర్థిస్తాం. ఎందుకంటే ఈ రోజున అది ఏదో పార్టీ వలన మా ప్రభుత్వం వలన జరిగిన అరెస్ట్ కాదు. అతను మాట్లాడే విధానము, అతని బిహేవియర్ని బట్టి దాన్ని బట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారే తప్ప దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు కొంతమంది. అది కరెక్ట్ కాదండి. ఈ రోజున ప్రజాప్రతినిధిగా ఉన్న తను తన ప్రజలకి ఎంత సేవ చేస్తున్నాడు, ప్రజలకి ఎంత అందుబాటులో ఉంటున్నాడు అనేది ఒక్కసారి అతను ఆలోచించుకుని ఈ రోజున ప్రజల పక్షాన నిలబడే విధంగా ఒక్కొక్క సందర్భంలో ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఒక సందర్భంలో ఒక్కొక్కసారి తను పొగుడుతూ ఉంటాడు. ఆ పొగడ్త కూడా ఎంత వ్యంగ్యంగా అంటే ఆ వ్యంగ్యం అనేది నిజంగా అంటే ప్రజలు హర్షించరండి. ఈ రోజున ప్రజలు హర్షించే విధంగానే ఉండాలి మన ప్రతి ఒక్కటి కూడా, మన కదలికలు కానివ్వండి, మన బిహేవియర్ కానివ్వండి, మన యాటిట్యూడ్ కానివ్వండి. ఈ రోజున ప్రజలకి మనం అంగీకారంగా ఉంటేనే మన ప్రజలు ఈ రోజున మళ్లీ మళ్లీ కూడా ఇలాంటి నాయకుడు కావాలని కోరుకుంటారు. ఈ రోజున మరి నర్సాపురం పార్లమెంట్ కి సంబంధించిన ప్రజలు ఇతను రావడాన్ని అడ్డుకుంటున్నారంటే మరి అతను ఎంతగా అక్కడ ఉన్న ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. అట్లానే వాళ్ళు అడ్డుకుంటున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఈయన బహిరంగంగానే నేను అసలు ఆ నియోజకవర్గానికి రాను, వాళ్ళకి అందుబాటులో ఉండనని ప్రకటించుకోవడం అనేది